అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు బంధు కేవలం ఇన్ని ఎకరాల వారికి మాత్రమే వేస్తామని, మిగిలిన వారికి రైతు బంధు సాయం అందదని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి. ఇక ఎన్ని ఎకరాల లోపు వారికి మాత్రమే జమ చేస్తున్నారు, ఎప్పటి వరకు జమ చేస్తారు, ఒకవేళ ఎక్కువ మనకు రాని ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు పథకాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా గతంలో చూసుకుంటే రైతులకు ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున రెండు సీజన్లకు సంబంధించి 10,000 రూపాయలను ఇచ్చేవారండి. ఇప్పుడు తాజాగా మనకు తెలంగాణలో మన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే కూడా రైతులైతే మనకు సీఎం గారికి అయితే వినవించుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మనకు యాసంగి సీజన్ అనేది మొదలైంది, మాకు పెట్టుబడి సాయాన్ని అందించండి అని చెప్పి రైతులు కోరగా సీఎం గారు సానుకూలంగా స్పందించి మనకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ఇంకా మనకు విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మనకి రైతు బంధు పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించి మనకు రైతు బంధు పథకం ద్వారా యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి 5,000 రూపాయలను అయితే వేస్తూ వస్తున్నారండి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 3 ఎకరాల్లోపు వరకుని ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇంకా చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కాలేదు, అటువంటి రైతుల కూడా కంగారు పడద్దండి. రోజుకు 10,000 మందికి మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయండి, కంగారు పడకుండా ఉండండి, మీకు డబ్బులు అయితే జమ అవుతుంది. 1 ఎకరం వారికైతే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక 2 ఎకరాల వారు 3 ఎకరాల వారు కూడా డబ్బులు పడాల్సి ఉంది. ఇక ఈ డబ్బులు కేవలం 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే జమ చేస్తామని మనకు స్పష్టం చేసింది. అలాగే ఇంకా వేసేటువంటి రైతు బంధు కింద మనకు కేవలం భూములు సాగు చేసుకునే రైతులకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అందిస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మరిన్ని పథకాల గురించి తెలుసుకోవడానికి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.